అన్న నాగేంద్ర, నాగేంద్ర అన్న, నేను ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్ళికొడుకు వేషం వేశాడు. అంటే దాదాపు 33 ఏళ్ళు, నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది. నేను ఒక పెద్ద డైరెక్టర్ జాలి, మేము అందరం ఉత్తేజమైన చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వేషాలు వేస్తే అప్పట్లో పెళ్ళికొడుకు వేషం, అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుండు అనుకున్నాను. నేను కుర్రాడుగును సరిపోవని ఆయనకి ఇచ్చారు అప్పుడు. నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది, సినిమా షూటింగ్ చూడవచ్చు, సినిమా అని అంటే నేను చిరంజీవి గారి అభిమానిగా వచ్చాను. చిరంజీవి గారి వల్లే, చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ, చిరంజీవి గారు అనేది, చిరంజీవి గారు ఇందిరా కొట్టడం, దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్వార్థపరుడు, ఎందుకంటే నేను నంబర్ 1గా ఉండాలనుకుంటాను. చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, దైవం, గౌరవం, ప్రేమ. ఆయన అంటే ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు. చిరంజీవి గారు అనేవాడు నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన. నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరాధిస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు నాకంటే, నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాను కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి, ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి. మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న, ఛాన్స్ నాకు ఇవ్వన్న హరీష్ శంకర్, నేను మీకు బ్లాక్ బస్టర్ సినిమా తీసే అవకాశం తెచ్చుకుంటామన్నా, మీ రుణం తెచ్చుకుంటామన్నా, ఈ యొక్క అవకాశం అని మీ ద్వారా సార్ని అడుగుతున్నా. చిరంజీవి గారు సార్, మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు, మీరు ఎందరికో జీవితాలు ఇచ్చారు. మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు. ఒక్క అవకాశం, ఒక్క 70 రోజుల అవకాశం మాకు ఇవ్వనని జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారే నన్ను అడిగారు. సారీ టు ఇంటరప్ట్ యువర్ క్వశ్చన్. ఏయ్, నువ్వు నవ్వుతున్నావు, సరదాగా చెప్పు. ఏయ్, నువ్వు కళ్యాణ్ గారి ఫ్యానా నా ఫ్యాన్ అన్ను, కరెక్ట్ చెప్పు అన్నారు. అంటే నేను అన్నాను, లక్ష్మణుడికి దండం పెట్టినప్పుడు రాముడి భక్తుడు కాకుండా పోతాడా అని చెప్పాను నేను. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ గారు, జస్ట్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని మీరు టేకప్ చేసినప్పుడు ఒక దబంగ్ రీమేక్ని తీసుకుని దాన్ని చాలా అత్యద్భుతంగా ఫ్యాన్స్కి ఎలా కావాలో, అంతకుముందు కొంచెం కళ్యాణ్ గారు కొంచెం డిస్మల్ స్టేట్లో ఉన్న దాన్ని మీరు ఈ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్లారు సార్, ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాతో. ఇందాక గణేష్ బాబు చెప్తున్నట్టుగా ఆ సినిమా మీరు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా మీరు అసలు గేజ్ చేసి ఆ విధంగా ప్రజెంట్ చేశారండి? వాట్ వాజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్? అది చాలా చాలా విచిత్రమైన. కాదండి, మీరు అన్నారు కదా బిఫోర్ సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేశాయని. బిహెచ్ఎల్లో నేను కాలేజ్ ఎగ్గొట్టి, ఐ థింక్ 11th క్లాస్ 10th క్లాస్ గుర్తుంది, కాలేజ్ ఎగ్గొట్టి తమ్ముడు తొలిప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో గాల్లోకి ఎగిరితే, ఒక ఎగిరి అలా చూస్తే 1 సెకండ్ 2 సెకండ్లు కనిపించేవాడు. నేను చాలా పొట్టి ఉండేవాడిని, చాలాసార్లు చెప్పాను. అంత అభిమానించే హీరో సినిమాని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడు? నేను అనుకుంటున్నట్టుగా కళ్యాణ్ గారు ఒక తమ్ముళ్ళలోనో తొలిప్రేమలో ఖుషిలో చేసినట్టుగా డ్యాన్సులు కానీ, ఆ ఎనర్జీ కానీ, ఫైట్లు కానీ, విలన్తో ఉండే కాన్ఫ్రంటేషన్ కానీ, ఇవి ఆ బిఫోర్ సినిమాల్లో మిస్ అవుతున్నాయి. సో ఇది కొత్తగా నేను గేజ్ చేసింది ఏం లేదండి, నేను కొత్తగా కళ్యాణ్ గారిని చూపించలేదు. మనం ఏ కళ్యాణ్ గారిని అయితే మిస్ అయిపోయామో ఆ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలి అన్న ఒకే ఒక నేను థియేటర్లో కూర్చొని నేను కాగితాలు చింపి నేను విజిల్ చేసిన కళ్యాణ్ నాకు మళ్ళీ కావాలి. సో ఆ కళ్యాణ్నే నేను చూపించాలి అన్నట్టుగా చూపించాం, అంతే తప్ప దాంట్లో ఎక్స్పెరిమెంట్ కానీ ఏమీ లేదు. గణేష్ గారు,